राजन सिरिसिल जिल्ला केंद्रमलोनी अंबेडकर नगर स्कूल की विद्यार्थुलु वेल्लालंटे एक्कुवगा शांति नगर 14वा वार्ड नुंडि वेल्लाल्सि वस्तुंदी। कानी पिल्ललु वेल्ले रहदारिलो वरद ताकिडिकि सीसी रोड्डु ध्वंसमै प्रमादंगा मारिंदी। तप्पनिसरि परिस्थितुल्लो विद्यार्थुलु स्कूल की वेल्लालि काबट्टि ध्वंसमैन रोड्लु पैनुंडे कट्टे चक्कलनु आधारंगा चेसुकुनि वाटि पैनुंडि ओकरि तर्वात ओकरु ओकरिनि पट्टुकुनि ओकरु रोड्डु दाटवलसिन परिस्थिति नेलकोंदि। ఈ పరిస్థితిపై కొన్ని రోజులుగా ఎవరికి చెప్పినా స్పందించడం లేదని అంబేద్కర్ నగర్ జెడ్పీహెచ్ ఎస్ఎంసీ చైర్మన్ గాజల్ సాగర్ వాపోయారు। అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రమాదం జరగక స్పందించే బదులు ముందే ప్రమాదాన్ని జరగకుండా నివారించాలన్నారు। స్థానికుడైన అంకం కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు। అదే రోడ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం గమనార్హం। ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి త్వరగా సీసీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు। इंड वर्ष आगस्ट ना रोड मोतम डैमेज स्कूल पिल्लक चाला इबंधी पल मार मुनपल कलेक्टर गारी चाल साल वाट्सअप इला स्पंदन ले अला इक कल रोड इकड हई स्कूल पिल्ल के बहुत इबंधी रोड नावे चाल भयम प्रमादम जगना अधिकार अंदर वी नष्ट प्रमादम जरक चूड़ा मैं पद साल फोन अंदर की रेल कलेक्टर पीए फोन मुनपल अधिकार पट्टी प्रमादम जरगा अंदर अधिकार मैं लक्ष रूम एसीग्रेसा प्रमादम जरगकने रोडी रिपेर चेयर तुंदर इपड़की पल मार मुनपाल कलेक्टर को डीओ को एवं चेपना दी पड़ा दयचे पिल भविष्य उच्चकोनी रोड तुंदर रिपेर चेयर को शांतार पिल चाल मंदिर रोड वस्तार रेल याबे मंद स्ट्रे नूट याबे मंद शांतार पिल्लिए तुंदर यह रोड रिपेर चेयर मे मुनपल अधिकार इकड़ना प्रभुत्व अधिकार मैं को अलगे एरिया सीसी कैमरा मैं कलेक्टर गारे इक कल्लूता इकड़ा ओपन प्लेस इकड़ 10th क्लास पिलू 8th क्लास पिल अम्मा कार्मिक वर्ग अंदर तुंदर सीसी कैमरा रोड रिपेर चेयर मैं पड़ता है एसएमसी चेयरमैन गाल सर अंबेडकर नगर सिरसिल మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 14వ వార్డు శాంతి నగర్ లో ఉన్నాము। శాంతి నగర్ చౌరస్తా నుంచి ఇది అంబేద్కర్ నగర్ కు వెళ్ళే రోడ్ ఇది। ఇంత దారుణంగా ఉన్నదంటే రోడ్ రెండు నెలలే ఇక్కడ దీని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు। ఇంత పరిస్థితి దారుణంగా ఉన్నా గానీ కమిషనర్ వస్తున్నాడు చూస్తున్నారు, కౌన్సిలర్ వస్తున్నాడు, కేటిఆర్ కూడా వచ్చి ఇక్కడ దీన్ని బాగు చేస్తానని కొన్ని కోట్లు శాంక్షన్ చేసిండు। ఈ కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయో ఎవరికి అర్థమైతలేదు। కాకపోతే ఇంత దారుణంగా ఉంది, నడవడానికి కూడా ఇబ్బంది ఉంది। ఎంత దారుణంగా ఉన్నదంటే ఇది అసలు రెండు ఫ్యామిలీలు ఇక్కడ నాలుగు ఫ్యామిలీలు ఉంటాయి, కనీసం ఇంట్లోకి బయటకు వెళ్ళడానికి కూడా వీలు లేకుంటున్నది। కేటిఆర్ కోట్లు కోట్లు ఇస్తున్నాడు, మరి డబ్బులని ఎక్కడికి పోతున్నాయి? ఎవరు తీసుకుంటున్నారు? పని ఎందుకు చేస్తలేరు? స్వచ్ఛ సిరిసిల్ల అని చెప్తున్నారు, స్వచ్ఛ సిరిసిల్ల ఎక్కడ కనబడుతుంది? మెయిన్ రోడ్లో పోయి కనబడుతుంది, గల్లీలలో కనబడతలేదు। కేటీఆర్ అయినా దీన్ని దృష్టి పెట్టి ఇప్పుడు బాగు చేయాలని కోరుకుంటున్నాం। పేరు అంకం కుమార్, శాంతినగర్।